బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు, ఏ టీం మధ్యలో నిర్వహిస్తారు, దీనికి సంబంధించిన హిస్టరీ మొత్తం ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఎస్ఏ క్రియేషన్స్. స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్ మీరు ఫాస్ట్గా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ నిర్వహించే ఒక టెస్ట్ సిరీస్. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. ఈ ట్రోఫీలో భాగంగా 2021 జనవరిలో జరిగిన 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో 2 మ్యాచ్లు ఇండియా, 1 మ్యాచ్ ఆస్ట్రేలియా, 1 మ్యాచ్ డ్రాగా ముగిశాయి. దీంతో 2021లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియా విన్ అయింది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన 49 సంవత్సరాలు, అంటే 1947 నుంచి 96 వరకు ఇండియా మరియు ఆస్ట్రేలియా 50 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. ఈ 50 టెస్ట్ మ్యాచ్ల తర్వాత ఇండియా లెజెండరీ క్యాప్టెన్ సునీల్ గవాస్కర్ మరియు ఆస్ట్రేలియా లెజెండరీ క్యాప్టెన్ అలన్ బోర్డర్ పేర్ల మీదుగా ఈ టెస్ట్ సిరీస్కి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అని పెట్టారు. ఈ సిరీస్ ఇలానే 2 సంవత్సరాలకు ఒకసారి కంటిన్యూ చేస్తున్నారు. అంటే 1996 నుండి 2021 వరకు ఐసీసీ చే సక్సెస్ఫుల్గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిర్వహించబడుతుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలైనప్పటి నుండి మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ఉంది ఇండియానే. ఇప్పటి వరకు మొత్తం 10 టైటిల్స్ని అయితే అందుకుంది. బీజీటీ హిస్టరీలో 3,235 రన్స్ చేసి టాప్ బ్యాట్స్మెన్గా సచిన్ టెండూల్కర్ మరియు 105 వికెట్లు తీసి టాప్ బౌలర్గా అనిల్ కుంబ్లే ఉన్నారు. మళ్ళీ 2023 జనవరిలో ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇండియాలో నిర్వహించబోతున్నారు. ఈ 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కి సంబంధించిన టీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. టీమ్కి సంబంధించిన వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. మరి ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఏ టీం సొంతం చేసుకోగలదో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్.